సో నౌ వీ విల్ డిస్కస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నూతన మతాల ఆవిర్భావము. మనం గతంలో చెప్పాం ఆర్యాస్ టైంలో బీసీ 600 ఈ ఇయర్ వచ్చినప్పుడు భారతదేశంలో వరిని పండించిన ఆధారాలు లభించింది. ఇదే 600 క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో నూతన మతాల ఆవిర్భావము. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. నూతన మతాల ఆవిర్భావం ఈజ్ నథింగ్ బట్ జైన బౌద్ధ మతాలు అనే ఈ రెండు కొత్త మతాలు భారతదేశంలోకి వచ్చాయి. ఇది మనకి టోటల్గా భారతదేశంలో ఎయిదర్ సమాజానికి రిలేటెడ్గా సంస్కరణలు, ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నాం సమాజం రిలేటెడ్గా సంస్కరణలు అంటే, ఈ మతంలో మార్పు రియలైజేషన్ వస్తే ఆ మతంలో వచ్చినటువంటి సంస్కరణ వలన సొసైటీ అన్నది మారుతుంది. మతము అన్నది ప్రధానంగా మనిషికి ఒక క్రమశిక్షణని, క్రమబద్ధమైన జీవితాన్ని అలవాటు చేస్తుంది. కనుక మతంలో వచ్చిన మార్పులు సమాజంలో మార్పులు కారణమవుతాయి. టోటల్గా భారతదేశంలో ఇలాంటి సందర్భాలు 3 జరిగాయి. వాటిల్లో ఆర్డర్లో 1 బీసీ 600 న్యూ మతాలు, న్యూ రిలీజియన్స్ అంటే నూతన మతాల ఆవిర్భావం 1. ఇక్కడ జరిగిన ప్రధాన అంశము అప్పటి వరకు భారతదేశంలో ఉన్న మొదటి మతము, ఆ అతి ప్రాచీన మతము అయినటువంటి వైదిక మతం. వైదిక మతాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టిన వారు ఆర్యులు అని గతంలో మనం మాట్లాడాం. ఆ మతంలో ఉన్నటువంటి లోపాలను సర్వే చేసుకొని ఆ మతంలో ఉన్న లోపాలను సరిదిద్దే ప్రయత్నం చేయకుండా ఆ మతం ప్లేస్లో నూతన మతాలను ఇక్కడ ప్రారంభించారు. ఈజ్ నథింగ్ బట్ జైన బౌద్ధ మతాలు మనం ఇక్కడ మాట్లాడతాం. దీని తరువాత మధ్యయుగంలో ఎస్పెషల్లీ భారతదేశానికి ఇస్లాములు అన్నలు వచ్చిన తరువాత ఇస్లామిక్ ప్రభావం వలన భారతదేశంలో ఉన్నటువంటి మతములో సంస్కరణలు, మార్పులకు ఆ మత ప్రభావం వలన మార్పుల గురై, అంటే నూతన మతం భారతదేశంలోకి రావటం ద్వారా అప్పటి వరకు ఉన్న భారతదేశంలో ఉన్న మతంలో ఉన్న తప్పులను బేస్ చేసుకొని నూతన మతాలను పెట్టల 2వ మధ్యయుగంలో ఆ మతంలో ఉన్న తప్పుల్ని సరిచేసే ప్రయత్నం చేశారు. ఆ తప్పులను బేస్ చేసుకొని సరిచేసే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ జరిగినటువంటివి భక్తి ఉద్యమాలు. ఇది 2వ మధ్యయుగ భారతదేశంలో. సో ఇక్కడ విత్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇస్లామిక్ పీపుల్ భారతదేశంలో ఉన్నటువంటి అప్పటి మతము అంటే హిందూ మతము. హిందూ మతములో సంస్కరణలు వచ్చినాయి. అంటే హిందూ మతము అంటే ఇండియాలో ఉన్న 2వ మతం. గతంలో మనం మాట్లాడుతుంది వైదిక మతం. వైదిక మతం ప్లేస్లో వచ్చినటువంటి ఆ మతం ద్వారా వచ్చిన మరి ఒక మతము హిందూ మతం. సో హిందూ మతంలో భక్తి ఉద్యమాలు స్టార్ట్ అయినాయి. భక్తి ఉద్యమాలు అండ్ సూఫీ ఉద్యమాలు. ఇక్కడ ఒక న్యూ పదం మీకు సూఫీ. జనరల్గా భారతదేశంలో ఉన్న హిందూ మతంలో 2 ప్రధాన విభాగాలు ఉన్నాయి. 1, సో నిలువు నామాలను పూజించేవారు, అడ్డనామాలను పూజించేవారు. నిలువు నామాలను పూజించేవారు ఈజ్ నథింగ్ బట్ వైష్ణవులు అంటే ఆళ్వారులు. ఇది ఒక గ్రూప్ ఆళ్వారులు. ఆళ్వారులు అన్న వైష్ణవులన్న 1. వీళ్ళెవరండి, విష్ణువుని, ఆ విష్ణు యొక్క రూపాలను పూజించేవారు. ఈ యొక్క
వైష్ణవులు అంటే నిలువు నామాల ధారి వారు, వీరికి ఉన్నటువంటి ఆపోజిట్ మరి ఒకళ్ళు శైవులు అంటే అడ్డనామాల దారి వారు, అంటే శివుణ్ణి పూజించేవారు. ఇలా వై హిందూ మతంలో రెండు ప్రధాన వర్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇరువురికి మధ్య డిస్ప్యూట్స్ బాగా వచ్చినాయి. ఇక్కడ ఇదే సందర్భంలో భారతదేశంలోకి వచ్చినటువంటి కొత్త మతము ఇస్లాం మతం. ఇక్కడ ఉండటానికి రెండు వర్గాలు అయితే ఉన్నాయి, కానీ ఈ రెండు వర్గాల్లో అంటే హిందూ మతంలో ప్రధానంగా ఉందంటే దేవుడు ఒక్కడే అన్న ఆలోచన లేదు. రకరకాల దేవుళ్ళు, చెట్టు, పొట్ల, పురుగు, పాము అన్నిటినీ పూజించడం. సో కనుక ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఇండియాకి నూతన మతం రావటం ద్వారా ఆ ఇస్లాం మతంలో ఉన్నటువంటి కాన్సెప్టు దేవుడు ఒక్కడే అంటే మీన్స్ ఏకేశ్వరోపాసన, గాడ్ ఈజ్ వన్ ఓన్లీ, దెన్ ద గాడ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ, ఆ దేవుడికి ఏ రూపము లేదు, విగ్రహారాధన చేయకూడదు. సో ఇలాంటి కాన్సెప్ట్లు భారతదేశంలో ఉన్న హిందూ మతంపై ప్రభావాన్ని చూపి దట్ లీస్ట్ భక్తి ఉద్యమాల కారణమే. ఇప్పుడు ఇండియాలోకి ఇస్లాం మతం రావడం ద్వారా ఎగ్జిస్టింగ్ హిందూ మతంలో ఎలా అయితే భక్తి ఉద్యమాలు స్టార్ట్ అయినాయో అదేవిధంగా ఇండియాలోకి వచ్చిన ఇస్లాం మతంపై ఇండియాలో ఉన్న హిందూ మతం ప్రభావం చూపింది. హిందూ మతంలో ప్రధానంగా ఉన్న ఆడంబర, సో ఇలాంటి ఆడంబరమైన జీవితానికి ఇక్కడ ఇస్లాములు కూడా అలవాటు పడి ఆడంబరమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఇస్లాం మతం అన్నది సింపుల్ లైఫ్ గురించి మాట్లాడుతుంది, మరి ఇక్కడేమో ఆడంబర జీవితం. కనుక ఇస్లాం మతంలో ఆడంబర జీవితం లేదు, సింపుల్ లైఫే ఉంది. కనుక దీన్ని ప్రోపగేటం చేయడం కోసం భారతదేశానికి వచ్చారు కొంతమంది ఫకీర్లు, ఆరు సన్యాసులు, ఆరు మాస్టర్లు. దే ఆర్ నథింగ్ బట్ వీరినే సూఫీ శాఖ. సో కనుక ఇండియాలో ఈ రెండు ఉద్యమాలు ఒకే సందర్భంలో జరిగాయి. ఇక్కడ మతంలో ఉన్న తప్పుల్ని సరిదిద్దే ప్రయత్నం చేశారు, తప్పితే కొత్త మతాలను పెట్టలేదు. ఇది వాస్తవమైన సంస్కరణ మధ్యయుగ భారతదేశంలో జరిగింది. హిందూ మతంలో ఉన్న లోపాలను సరిచేసే ప్రయత్నం చేశారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ భక్తి ఉద్యమాలు. ఇస్లాంలో ఉన్నటువంటి లేని కాన్సెప్ట్ అలవాటు పడటంతో అది లేదు, సింపుల్ లైఫ్ గురించి మాట్లాడినటువంటిది సూఫీ శాఖ. దిస్ ఈజ్ వన్ డిఫరెంట్ ఉద్యమాలు జరిగింది. ఆ తరువాత మోడర్న్ భారతదేశంలో 17-18 శతాబ్దాలలో ఇండియాకి ఒక నూతన మతం వచ్చింది. దిస్ ఈజ్ ద లాస్ట్ మూమెంట్ ఇన్ ద పాయింట్ ఆఫ్ రిఫార్మేషన్లో. మొదట నూతన మతాలు అన్నాం, సెకండ్ భక్తి సూఫీ అన్నాం, తర్వాత 17-18 శతాబ్దాల్లోకి ఇండియాకు వచ్చిన కొత్త మతం ఏంటండి, క్రిస్టియానిటీ, క్రైస్తవం. క్రైస్తవ మతం ఇండియాలోకి వచ్చేటప్పుడు ఇండియాలో రెండు మేజర్ మతాలు ఉన్నాయి, సంస్కరణలు గురి అయి ఉన్న, ఆల్రెడీ సంస్కరణలు చేసుకున్నటువంటి హిందూ ఇస్లాం మతాలు. ఇప్పుడు ఈ రెండు మతాల్లో ఫరదర్ తప్పులు గుర్తించి ఆ తప్పులని సరిదిద్దే ప్రయత్నం చేశారు. ఈ తప్పులు సరిదిద్దడం వలన టోటల్గా సమాజం కూడా సంస్కరణ గురయ్యింది. కనుక 17-18 శతాబ్దాల్లో జరిగిన దీనిని సోషియో రిఫార్మ్స్ మూమెంట్ అని మాట్లాడతాం, సాంఘిక పునరుజ్జీవన ఉద్యమము. ఇలాంటి సోషియో రిఫార్మ్స్లో రాజా రామ్మోహన్ రాయ్, దయానంద సరస్వతి, రామకృష్ణ పరమహంస, వివేకానంద, సో ఆల్ దోస్ పర్సనాలిటీస్. సో ఇప్పుడు దీని తరువాత ఫర్దర్ ఉద్యమాలు ఇంతవరకు జరగల. సో మై ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే సంస్కరణకు సంబంధించి టోటల్గా భారతదేశంలో మూడు సందర్భాల్లో జరిగాయి. నెంబర్ వన్, క్రీస్తుపూర్వం 600, 13-12 శతాబ్దాల్లో భక్తి ఉద్యమాలు, 17-18 శతాబ్దాల్లో సాంఘిక సంస్కరణ ఉద్యమాలు. అంటే డిఫరెంట్ నూతన మతాలు ఇండియాలోకి రావటం, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వలన ఇండియాలో ఉన్న మతాలు సంస్కరణ గురయ్యాయి. సో వాటిల్లో అత్యంత ముఖ్యమైన ద
ద ఫస్ట్ వన్ ఈజ్ జైన బౌద్ధ మతాలు. ఇప్పుడు ఇక్కడ మనం ప్రధానంగా ఆలోచించవలసినది, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో భారతదేశంలోనే కాదు, త్రూఅవుట్ వరల్డ్లో, ప్రపంచంలో అప్పటి వరకున్న మతాల ప్లేసులో నూతన మతాలు పుట్టుకొచ్చాయి. ఇండియాతో పాటు రిమైనింగ్ అన్ని దేశాల్లో జరిగిన ప్రధాన అంశం అక్కడ ఏంటంటే, వాళ్ళు గతంలో ఉన్న మతాల్లో ఉన్న తప్పును సరిచేసే ప్రయత్నం చేయలే. ఆ తప్పులో ఏ లోపం ఉందో పక్కన పెట్టండి, ఆ లోపాలను రెక్టిఫై చేయకుండా వాటి ప్లేస్లో నూతన మతాలను ప్రవేశపెట్టారు. ఎనీహౌ, జపాన్లో షింటోయిజము, చైనాలో కన్ఫ్యూషనిజం అనే మతము, అరాన్ మధ్య ఆసియా లాంటి పశ్చిమ ఆసియా ప్రాంతాల్లో సో జుడాయిజం ప్లేస్లో ఇస్లామిక్ అన్నది, అదే మీన్స్ జుడా భారతదేశంలో మనం మాట్లాడే ఇప్పుడు ఈ నూతన మతాలు. ఎనీహౌ, ఏదేమైనా నూతన మతాల ఆవిర్భావము. ఇక్కడ ప్రధానంగా మనం ఆలోచించవలసినది, ఇంతకీ వైదిక మతంలో ఉన్న లోపాలు ఏంటివి, వైదిక మతంలో ఉన్న లోపాలని ఏంటియో తెలుసుకుంటే ఆ లోపాలను బేస్ చేసుకునే ఈ మతాలు పుట్టాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవలసిన మరి ఒక పాయింట్ ఏంటంటే, ఈ రెండు మతాలు ఫౌండర్లు, ఇద్దరు బౌద్ధ మతమైన ఆరు జైన మతమైన ఫౌండర్లు ఎవరండి, క్షత్రియ వర్గం. అంటే మన భారతదేశంలో ఉన్న చాతుర్వర్ణ సామాజిక వర్గాలలో రూలింగ్ క్లాన్ అనేది మనం ఏదైతే పిలుస్తున్నామో క్షత్రియులే ఈ యొక్క నూతన మతాలను పెట్టారు. ఇంతకీ మనకి ఏంటిది మాస్టర్, వైదిక మతంలో ఉన్నటువంటి లోపాలు ఏమున్నాయి? ప్రధానంగా మనం మాట్లాడితే వైదిక మతంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశము, సో ఇక్కడ పురోహిత్ ఆధిపత్యము, ఇది నథింగ్ బట్ పూజారి ఆర్ ప్రీస్ట్. మనకు పూజారి ఎవరండి, పూజారి ఎవరు, పూజారి పూజారి బ్రాహ్మణుడా? పూజారి బ్రాహ్మణ సామాజిక వర్గం వాడే అయినా పూజారి వేరు, బ్రాహ్మణుడు వేరు. బ్రాహ్మణ ఆధిపత్యం పెరగటల్లా పూజారి ఆధిపత్యం ఉంది. మనకి ఇటు బ్రహ్మ ఆరు విధాత ఈవెందో ఆర్యులు, సామాజిక వర్గ విభజనలో బ్రాహ్మణులకు మాత్రమే వేదాలను చదివే అవకాశం ఇచ్చారు. వేదాలను చదివిన బ్రాహ్మణుడు పండితుడు ఆరు పురోహిత్ ఆరు పూజారి అవుతున్నాడు. ఈ పూజారి వైదిక మత క్రతువులు నిర్వహించాలి, అంటే యజ్ఞయాగాలు చేయాలి. అంటే వైదిక మతం ప్రధానంగా దేని గురించి మాట్లాడుతుంది, యజ్ఞాలు మరియు యాగాలు. ఇక్కడ మీరు ఇక్కడ ప్రధానంగా అబ్జర్వ్ చేయవలసింది, వైదిక మతంలో యజ్ఞయాగాలు అలానే మంచికి చెడుకు ముహూర్తాలు, ఈవెందో పుట్టినరోజు చచ్చిపోయిన రోజులకు సంబంధించి, ఈవెందో అన్నప్రాసన ఆర్ అక్షరాభ్యాసము, ఐ మీన్ ఉపనయన లాంటి సెరమోనీస్ కానీ, ఈవెందో ఇలాంటివి అన్నీ క్రతువులు. ఈ క్రతువులు యజ్ఞయాగాలు ఈవెందో యుద్ధాలకు ముహూర్తాలు పెట్టడం, యుద్ధ విరమణ సంధులకు ముహూర్తాలు పెట్టడంలో బ్రాహ్మణ్ మీన్స్ పూజారి యొక్క రోల్ ఉంది. అంటే ఆటోమేటిక్గా పూజారి రోల్ పెరుగుతా ఉంది. మరి అలాంటి పూజారి రోల్ పెరిగే కొలది అతనిలో ఉన్నటువంటి పర్సంటేజ్, అంటే ఐ మీన్ పూజారికి ఏ మీన్స్ తనే గొప్ప అన్న ఫీలింగ్స్ రావచ్చు. సో వచ్చాయి. అంటే ఇక్కడ క్లియర్గా పూజారి ఆధిపత్యం పెరగడానికి ఆ మతంలో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ రిచువల్స్ సెరమనీసు. ఇప్పుడు ఈ రిచువల్స్ మనం యజ్ఞయాగాలండి అన్నాం, మనం గతంలో మాట్లాడాం. ఏమండి, వైదిక మతం ప్రధానంగా నాలుగు యాగాలు చేయాలండి అన్నది, పుత్రకామిష్టి యాగం ఒకటి, ద రాజసూయ ఒకటి, అశ్వమేధ ఒకటి, ద ఫోర్త్ వన్ ఈస్ వాజపేయ ఒకటి. ఇప్పుడు ఈ నాలుగు యాగాలు సామాన్యులు ఎవరన్నా చేయగలరా? అంటే ఇప్పుడు యాగా చేయటం అన్నది
క్షత్రియులకు తప్ప, అంటే క్షత్రియోతరులకు ఈ యజ్ఞయాగాలు సంబంధం లేదు. అంటే యజ్ఞయాగాలు చేయడం అన్నది అధిక ఖర్చుతో కూడుకున్న పని, అంటే సామాన్యులు ఎవరూ చేయలేరు. సో కనుక ఇక్కడ ఆటోమేటిక్గా ఖర్చు ఆడంబరత అన్నది క్లియర్గా కనిపిస్తుంది. ఈ యజ్ఞయాగాలు చేయడంలో పూజా రూల్ కనుక పూజారి ఆధిపత్యం ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో మరి పూజారి ఆధిపత్యం పెరగడం ద్వారా పూజారి రాజుపై కూడా పెత్తనాన్ని చలాయించే స్థాయికి ఎదుగుతాడు. ఆటోమేటిక్గా ఈయన రోలు పెరగడంతో పూజారి మతపరమైన క్రతువులకే పరిమితం కాకుండా ఆయన రాజుల యొక్క పర్సనల్ అఫైర్స్, అంటే పరిపాలనా వ్యవహారాలలో కూడా పాల్పంచుకోవడం జరుగుతుంది. అది శమించలేని, టాలరేట్ చేయలేనటువంటి క్షత్రియులు ఈ మతంలో పూజారి ఆధిపత్యం ఉంది కనుక అసలు పూజారే లేని నూతన మతాలను పెట్టాలి అన్న ఆలోచన వాళ్ళకు వచ్చి, ఎనీహావ్ ఇక్కడ నూతన మతాల ఆవిర్భావానికి ప్రధానమైన కారణం పూజారి ఆధిపత్యం. ఈ మతంలో ఉన్నటువంటి యజ్ఞయాగాలు, డిఫరెంట్ టైప్ ఆఫ్ రిచువల్ సెరమనీస్ అన్నీ కూడా అధికమైన ఖర్చుతో కూడుకున్నాయి. దానితో పాటుగా ఈ మతంలో క్షత్రియులు పరిపాలనాపరంగా అవసరమైనంత వరకే వేద జ్ఞానం నేర్చుకోవాలి. నెక్స్ట్ బ్రాహ్మణులు మాత్రమే వేదాలను చదివే అవకాశం, వైశ్యులకి అండ్ ఈవెన్ దో శూద్రులకి వేద పఠనం నిషిద్ధము. అంటే గివెన్ నాలుగు సామాజిక వర్గాల్లో రెండు వర్గాలకి ఇక్కడ వేదాలను చదివే అవకాశం ఉంది. దట్టు క్షత్రియులకు పరిపాలనా పరంగా నేర్చుకునే వరకే అవకాశం కల్పించారు. అంటే అన్యులకి వేద పఠనం నిషిద్ధం. అంటే ఇక్కడ పార్షియాలిటీ అన్నది క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ మూడోది జెండర్ పరంగా చూసుకుంటే, ఈవెన్ దో మన బ్రాహ్మణ స్త్రీ అయినా శూద్ర స్త్రీ అయినా అసలు స్త్రీలకు ఈ మతంలో ప్రవేశం లేదు. అంటే జెండర్ ఇనీక్వాలిటీ. మన ఆర్యుల దేవతల్లో కూడా చూస్తే మనకి గాయత్రి అన్న ఒకళ్ళ వన్ ఆర్ టూ తప్పితే, అండ్ ఉషస్సు ఈ రెండు పేర్లు తప్పితే, ఆర్యదేవుల్లో మగదేవుళ్ళ ఆధిపత్యమే ఉంది తప్పితే ఆడదేవతల గురించి ప్రస్తావన లేవు. ఈవెందో తర్వాత కాలాల్లో ఆడదేవులనేమో ఐ మీన్ గ్రామ దేవతల వరకు ఇచ్చారు. అంటే సో రేణుక, ఎల్లమ్మ, పూజమ్మ, మైసమ్మ, అంటే ఇక్కడ ఇవందరూ గ్రామ దేవతలు, అంటే సబార్డినేట్సే తప్పితే సుపీరియర్ గాడ్స్ కాదు. అంటే ఇక్కడ క్లియర్గా దేవుళ్ళలో కూడా మనకి ఇక్కడ పార్షియాలిటీ అన్నది కనిపిస్తుంది. సో వీటితో పాటుగా ఇక్కడ ప్రధానంగా అబ్జర్వ్ చేయవలసిన మరి ఒక అంశం ఏంటంటే బలి ఆచారం. కోరికలు నెరవేరిన తరువాత, ఆ కోరికలు నెరవేరిన తర్వాత దేవుడికి జంతువులను బలి ఇవ్వటం అన్న జరుగుతుంది. సో మరి ఈ టైప్ ఆఫ్ అంటే ఇక్కడ బలి, జెండర్ ఇనీక్వాలిటీసు, సో ఈ సెరమనీ చాలా ఖర్చుతో కూడుకుని ఉండటం, అండ్ పూజారి ఆధిపత్యాలు, బికాజ్ ఆఫ్ ఈ అన్ని రీజన్స్ వైదిక మతంలో ఉన్న ప్రధాన లోపాలుగా గుర్తించారు. అయితే దీంట్లో ప్రధానమైన అంశం, ఎప్పుడైతే పూజారి క్షత్రియుల యొక్క పర్సనల్ విషయాల్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు, ఐ మీన్ రాజ్య విషయాలలో, దాన్ని క్షమించలేని క్షత్రియులు నూతన మతాల గురించి ఆలోచన. మరి దీనికోసం నూతన మతాలు ఆవిర్భించాయి పెడుతున్నారు అంటే జనము నుంచి సపోర్ట్ ప్రజల్లో ఉండదు కనుక ఈ మతంలో ఉన్న లోపాలను హైలైట్ చేస్తూ, మీన్స్ సమాజంలో ఈక్వాలిటీ గురించి తెలియజేస్తూ, ముఖ్యంగా బలి దాని వలన జంతువులు నాశనం అవుతున్నాయి, అంటే వ్యవసాయం యొక్క మనుగడ ప్రశ్నార్థకరం అవుతుంది మొదలగు విషయాలను హైలైట్ చేస్తూ ప్రోపగేట్ చేస్తూ ఈ నూతన మతాలను ప్రవేశపెట్టడం అన్న జరిగింది. ఎనీహా వీటిల్లో మనం ఫస్ట్ మాట్లాడబోయేది
బౌద్ధ మతము. సో మై ఫ్రెండ్స్, ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయవలసినది జైన మతము ఆరు బౌద్ధ మతం, రెండు మతాలని ప్రారంభించిన వారు క్షత్రియులు. ఈ అంశాన్ని బాగా గుర్తించుకోవాలి. బౌద్ధ మత స్థాపకుడైనటువంటి గౌతమ బుద్ధుడు, జైన మతానికి రియల్ ఫౌండర్ అయినటువంటి ఇడు వర్ధమానుడు, ఇద్దరూ క్షత్రియులే. వీరిద్దరూ కూడా గతంలో ఒకనొక సందర్భంలో ఐ సపోజ్ టు యూజ్ ద వర్డ్ సత్యాన్వేషకులు, ఒక కొత్త పదాన్ని మీకు పరిచయం చేశాం, పరివజ్రకాస్ అన్న. పరివజ్రక అనగా సత్యాన్ని అన్వేషించుకుంటూ పోయేవారండి, ట్రూత్ సీకర్స్ అని మాట్లాడు. ఏంటిదండి ట్రూత్ అన్న విషయంలో, ఏంటిది సత్యం అన్న విషయంలో? చావు సత్యము, అంటే జననము సత్యము, మరణము సత్యము. మరణం తర్వాత ఏంటిది అని తెలుసుకునేదే సత్యం. ఆ నేర్చుకునే దశలో మనకి ముగ్గురు పేర్లు ప్రముఖంగా కనిపిస్తాయి, గౌతమ బుద్ధ, వర్ధమాన మహావీరుడు అండ్ నాచికేత అనే ఒక బాలుడు. ఆ బాలుడు పేరుని మన కథోపనిషత్ అన్న ఉపనిషత్తులో మీకు పరిచయం చేయడం జరిగింది. వీరు ముగ్గురు పరివజ్రకులేనండి అన్న. వాళ్ళల్లో ఈ నూతన మతాల ఫౌండర్లు అయినటువంటి జైన మత స్థాపకుడు గౌతమ వర్ధమానుడు, బౌద్ధ మత స్థాపకుడు వర్ధమాన మహావీరుడు, ఇరువురు సమకాలికులు. పైపిచ్చు ఇద్దరు కూడా రిపబ్లిక్ రాజ్యాలకు సంబంధించిన వారు, అంటే గణరాజ్యాలు, అంటే వజ్జి మల్లకి సంబంధించిన వారు. ఇప్పుడు మనం గత క్లాసులో మాట్లాడినటువంటి బింబిసారుడు కావచ్చు, ప్రసేనజిత్తు కావచ్చు, ఈవెందో అస్మీన్స్ అజాత శత్రువు, ఈవెందో శిశునాగుడు, ఇలాంటి వారంతా వీళ్ళకు సమకాలికులు. ఎనీహావ్, వీళ్ళందరూ అదే సమయంలో ఉన్నవారు. వీరు నూతన మతాలను ప్రవేశపెట్టారు. ఇప్పుడు వాటిల్లో మనం ఫస్ట్ మాట్లాడబోయేది బౌద్ధ మతము. సో బుద్ధిజం, బౌద్ధ మతం, ఎవరనుకున్నామండి ఫౌండర్? గౌతమ బుద్ధ. గౌతమ బుద్ధుడు. సో ఈ గౌతమ బుద్ధుడు క్రీస్తు పూర్వం 563లో, క్రీస్తు పూర్వం 563లో ప్రస్తుతం నేపాల్లో ఉన్న లుంబిని వనములో జన్మించాడు. ఎవరికండి? ఇతను క్షత్రియ తెగల్లో ప్రముఖులైనటువంటి శాక్య వంశానికి తెగకు సంబంధించిన వాడు. గౌతమ బుద్ధ క్రీస్తు పూర్వం 563లో లుంబిని వనములో జన్మించాడు. ఈయన ఏ వంశస్థుడండి అన్నామంటే శాక్య. ఈ శాక్య వంశస్థుడైన ఇతను తన తండ్రి ఎవరండి? సో శుద్ధోదన. సో శుద్ధోదన ఇతని యొక్క రాజ్యము, ప్రజెంట్ ఈ నేపాల్లో ఉన్నటువంటి కపిలవస్తు, ఆ కపిలవస్తు నగరానికి దగ్గరలో ఉన్నటువంటి, సో ఒక ఆ తెగకు సంబంధించినటువంటి మాయా. అంటే ఇక్కడ మనకి ఇతని తండ్రి శుద్ధోదనుడు, తల్లి మాయాదేవి. ఇతను కపిలవస్తు సంబంధించిన వాడు, శాక్య వంశం ఇతనది. క్రీస్తుపూర్వం 563లో క్షత్రియ వంశంలో పుట్టాడు. చిన్నప్పుడే తల్లి మరణించడంతో చవతి తల్లి, స్టెప్ మదర్ అయినటువంటి గౌతమి ప్రజాపతి ఇతనిని పెంచటము ద్వారా
ఇతని పేరుకు ముందు గౌతమ అన్నది ఆడే. ఎనీహా ఈ గౌతమ బుద్ధుడికి చిన్నప్పటి నుంచి కూడా జనరల్గా ఏ విషయంలో ఇతను క్లియర్గా ఏ విషయంపై ఆలోచించేవాడంటే ఇతనికి ఎందుకు పుట్టాము, వాట్ ఈజ్ వై యు బాన్ ఆఫ్టర్ డెత్, వాట్ అన్న అంశాలు మనం గతంలో పరివజ్రగాస్ అన్న విషయంలో చెప్పి సత్యం ఆ సత్యంపై ఎక్కువ ఆలోచన ఉండేది. సరే ఏదేమైనా యాస్పర్ క్షత్రియ ధర్మం ప్రకారంగా ఉపనయన సెరమనీసు, దెన్ ఆఫ్టర్ ఇతను ఆశ్రమ విద్యలకు వెళ్ళటం, వివాహము, వివాహము తదనంతరం ఇంతకీ ఇతని భార్య యశోధర, ఇతనుకున్న రిలేటెడ్ మనుషుల్లో మాట్లాడితే హీజ్ వైఫ్ ఈజ్ యశోధర అండ్ కుమారుడు రాహులుడు. ఒక కుమారుణ్ణి కూడా ఒక కుమారుడు జన్మించిన తరువాత ఎట్ ద ఏజ్ ఆఫ్ 29లో హీ లెఫ్ట్ ద రాజ్యాన్ని వదిలి వెళ్ళాడు. సో ఇక్కడ మనకు ప్రధానం ఏ వయసులో రాజ్యాన్ని వదిలి వెళ్ళాడు, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎట్ ద ఏజ్ ఆఫ్ 29 హీ లెఫ్ట్ ద రాజ్య. ఎందుకు రాజ్యాన్ని వదిలాడు, ఇతనుకు సత్యాన్ని గురించి నేర్చుకోవాలి, వాట్ ఈజ్ ట్రూత్ అన్నది మనకి బాగా తెలుసు. సో ఇప్పుడు ఇతను ప్రధానంగా ఏ రోజునైతే ఇంటిని వదిలాడో ఆ సమయంలో అతనికి ఎదురుపడ్డ అంశాలు ప్రధానంగా నాలుగు. ఫస్ట్ ఒక రోగి, దాని తర్వాత ఒక ముదుసలి, దాని తర్వాత ఒక శవము, చివరిగా ఒక సన్యాసి. వీళ్ళందరూ 1 బై 1 ఏదో అనుకున్నట్లుగా ఇతనికి ఎదురుపడటం ఇతనిలో ఒక రకమైన ఆలోచనకి కారణమైంది. అరే మనిషి అంటే అక్కడ శవాన్ని చూశాడు, ఒక రోగ బాధితుడిని చూశాడు, ఒక ముదుసల్ని చూశాడు, అండ్ ఈవెందో ఒక సన్యాసిని చూశాడు. సో అప్పుడు ఇతనిలో ఒక ఆలోచన మొదలై జీవితం ఇదే కదా, సత్యాన్ని తెలుసుకోవాలి అనుకొని తనకి ఆ ఉన్న రథం మీద ఆ రథంతో సహా ఆయన రాజ్యాన్ని వదిలి 29వ సంవత్సరంలో రాజ్యాన్ని వదిలి వెళ్ళటం జరిగింది. ఇక్కడ ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇతనికి గత లైఫ్లో పరిచయం ఆ రిలేటెడ్గా ఉన్నవారు కుమారుడు అండ్ భార్య, తల్లి, చవతి తల్లి, తండ్రి, వీరు ఇతనికి రిలేటెడ్గా ఉన్నవారు, ఆ పరిచయం ఉన్న వ్యక్తుల్లో ప్రధానమైన వారు. వీటితో పాటుగా ఇతని కజిన్స్ అయినటువంటి దేవదత్త అండ్ మరొక వ్యక్తి ఆనందుడు, వీళ్ళు కూడా ఇతనికి ప్రధానం. వీళ్ళంతా ఇతనికి రాజ్యాన్ని వదలటానికి ముందు పరిచయం ఉన్నవాడు. ఇతను రాజ్యాన్ని వదిలి వెళ్ళేటప్పుడు ఇతను దేని గుర్రం మీద వెళ్ళాడు, సో ఆ గుర్రం పేరు కంతక. ఇతను రాజ్యాన్ని వదిలి వెళ్ళిన తరువాత దాదాపుగా 7 సంవత్సరాలు తిరిగాడు. ఫైనల్గా 35వ సంవత్సరంలో సుహనారాన్ని ఒక చిన్న నిర్వాణ నిర్జాన ఒక చిన్న రివరు ఆ నదిలో స్నానం చేసి బోధి వృక్షము పీపల్ ట్రీ అంటే రావి చెట్టు కింద బోధగయలో ఉన్న రావి చెట్టు కింద ఈయన జ్ఞానం పొందాడు. అంటే ఇతను జ్ఞానం వచ్చింది ఏ చెట్టు కింద, రావి చెట్టు కింద, బోధి వృక్షం కింద. సో ఏ వయసులో 35 అంటే కైవల్యాన్ని పొందింది, జ్ఞానాన్ని పొందింది. ఎప్పుడండి, నిర్వాణ, దీనికి కరెక్ట్ పదం నిర్వాణ అనొచ్చు. ఈ నిర్వాణ ఎప్పుడండి, నిర్వాణం ఎట్ ద ఏజ్ ఆఫ్ 35లో. ఇక్కడ మీరు గోట అబ్జర్వ్ చేయాల్సింది రాజ్యాన్ని వదిలి వెళ్ళినప్పుడు 29 సంవత్సరాలు, ఇతనికి జ్ఞానం
వచ్చింది, నిర్వాణం పొందింది ఎట్ ద ఏజ్ ఆఫ్ 35. అంటే అరౌండ్ 7 ఇయర్స్ ఈ రోముడు ఫర్ సత్యం కోసం. ఇప్పుడు ఈ మార్గ మధ్య సో బౌద్ధ మతానికి ఫౌండర్ గౌతమ బుద్ధ. గౌతమ బుద్ధుడు పుట్టినటువంటిది లుంబిని వనం, అది ప్రస్తుతం నేపాల్లో. ఆయన శాక్య వంశానికి సంబంధించిన ఆయన, తండ్రి శుద్ధోదనుడు, తల్లి మాయాదేవి. ఇతని యొక్క చవతి తల్లి గౌతమి ప్రజాపతి, ఆమె పేరు మీదుగానే ఇతని గౌతమ బుద్ధ. ఇప్పుడు గౌతమ బుద్ధుడికి గతముతో అంటే ఆయనకి జ్ఞానం అన్న నిర్వాణం పొందకముందు, రాజ్యాన్ని వదిలి రాకముందు ఆయనకు ఉన్నటువంటి పరిచయమైన వ్యక్తుల్లో తల్లి, తండ్రి అండ్ స్టెప్ మదర్, భార్య యశోధర, కుమారుడు రాహులుడు, ఆయన గుర్రం పేరు కంతక. ఇతనికి 35 సంవత్సరాల వయసులో మీన్స్ రావి చెట్టు కింద జ్ఞానం వచ్చింది. అండ్ ఇతనితో పరిచయం ఉన్నటువంటి ఆ 29 సంవత్సరాల వయసు లోపులో ఐ మీన్ రధికుడు అంటే చార్యతీర్ ఇది నథింగ్ పడతా చెన్న. సో ఇలాంటి వ్యక్తులు ఈయనకి గతంలో ఈవెందో ఇతనికి సంబంధించి ఒక ఐ మీన్ కజిన్ ఆనందుడు దేవదత్త. ఇతను రాజ్యాన్ని వదిలి వెళ్ళిన తర్వాత 7 సంవత్సరాలకు నిర్వాణం పొందాడు. ఇతనికి ఫస్ట్ ఒక బ్రాహ్మణుడు అయినటువంటి వ్యక్తి ఇతనికి అతను మెడిటేషన్ విషయంలో అతనికి ట్రైనింగ్ ఇచ్చాడు. ద పర్సన్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ అలారకామ. అలారకామ అనే ఆ వ్యక్తి అంటే ఒక బ్రాహ్మణుడు ఇతనికి మెడిటేషన్ విషయంలో, ఆ తరువాత ఇతనికి మెడిటేషన్ విషయంలో ఆ అలారకలామ ఐ మీన్ రాజగృహ వద్ద ఇతనికి మెడిటేషన్ విషయంలో అంటే ధ్యానం విషయంలో ట్రైనింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత రామపుత్త అనే అతను ఇతనికి సెకండ్ టైము మరలా ఇదే విషయానికి సంబంధించి ట్రైనింగ్ ఇచ్చినటువంటి వ్యక్తి ఫ్రమ్ వైశాలి. ఇలా ఫైనల్గా ఇతను నిర్జాన అన్నటువంటి ఒక నది, ఒక చిన్న రివరు, ఆ నదిలో స్నానం చేసి ఐ మీన్స్ బోధి వృక్షము కింద 35 సంవత్సరాల వయసులో జ్ఞానాన్ని పొందాడు. అంటే కైవల్యాన్ని పొందాడు. ఐ మీన్ ఇక్కడ మోక్షము అనుకోండి, జ్ఞానము అనుకోండి, కైవల్యం అనుకోండి, ద రైట్ నేమ్ అన్నది నిర్వాణము. సో ఇక 35 సంవత్సరాల వయసు తదనంతరం నియర్ బై ఒక 45 సంవత్సరాలు అంటే ఈ యొక్క బోధ చేసుకుంటూ ఫైనల్గా ఇతను ఎట్ ద ఏజ్ ఆఫ్ అంటే 1483 బీసీలో ఎట్ ద ఏజ్ ఆఫ్ 80 ఇయర్స్లో ఇతను కుశీనగరంలో చనిపోయాడు. వేర్ హీ వాజ్ డైడ్ అంటే కుశీనగర. ఇతను చనిపోవటానికి కొంచెం ముందు ఒక ఈజ్ నథింగ్ బట్ అతను ఏమంటాం అంటే స్మిత్ అంటాం. అతనేమి చంద ఆర్ కంద, అతని గృహంలో ఇతను బ్యాడ్ మష్రూమ్స్ అంటే పుటకుక్కులు పోర్కుని తిన్నాడు. ఆ తినటం ద్వారా అతని ఆరోగ్యం క్షీణించి కుశీనగరం వద్ద మరణించాడు. అంటే అక్కడ ఆరోగ్యం క్షీణించడానికి బహుశా అక్కడ తీసుకున్న ఫుడే కారణమై ఉండొచ్చు. ఎనీహా ఫైనల్లీ 483లో క్రీస్తు పూర్వం కుశీనగర వద్ద చనిపోయాడు. చనిపోవటానికి ముందు జ్ఞానం వచ్చిన తర్వాత ఈ మధ్యకాలం మొత్తం ఇతను దేశవ్యాప్తంగా ఇతను తన కొత్త నూతన మతాన్ని గురించి, ఆ మతంలో ఉన్న నియమాలను గురించి ప్రధానంగా ప్రచారం చేశాడు. ఈ ప్రచార క్రమంలో తనకి పరిచయమైన
తన యొక్క శిష్యురిగాని అంగీకరించిన తొలి అనుచరులతోటి ఇతను మొట్టమొదటిసారిగా ప్రస్తుతం యూపీలో ఉన్నటువంటి జింకల వనము ఆ జింకల వనములో అంటే డీస్ పార్కులో సారనాథ్ అన్న ప్రాంతంలో తన నేర్చుకున్న తన పొందిన జ్ఞానాన్ని గురించి వారికి ఉపదేశం ఇచ్చాడు. సో ఇతను తన యొక్క నేర్చుకున్న జ్ఞానాన్ని తన శిష్యులకు ఉపదేశించిన ప్లేసు ప్రస్తుత ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి సారనాథ్. సారనాథ్లో ఉన్న జింకల వనములో తన యొక్క తొలితరం తన తొలి శిష్యులను ఉద్దేశించి ప్రసంగించాడు. ఇప్పుడు దీనిని మనం ఏమంటామంటే ధర్మ చక్ర పరివర్తనం ఈజ్ నథింగ్ బట్ దీన్ని మనం వీల్గా మాట్లాడతాం. సో దేర్ ద బుద్ద టాట్ టు హిజ్ ఫస్ట్ డిసిప్లీస్ రిగార్డింగ్ వాట్ హీ వాజ్ గాడ్. అతనికి వచ్చిన జ్ఞానాన్ని గురించి తను మొదటి ఐదుగురు శిష్యులతో ఇక్కడ పంచుకున్నాడు. పంచుకున్న ప్రాంతం ఎక్కడండి? సారనాథ్. సారనాథులు ఏంటిదండి? జింకల వనంలో మాట్లాడు. ఆ తరువాత ఇతని యొక్క స్పీచెస్కి నియర్ బై ఉన్నటువంటి ఇటు రిపబ్లిక్ రాజ్యాలు అయితేనేమండి సో మెనీ జనపదాలు ఇతని యొక్క ప్రభావానికి గురి అయ్యాయి. సో ప్రసేనజిత్తు అనే కుశలరాజు కుశలాధిపతి ఈవెందో అజాతశత్రువు ఈవెన్ మగధరాజు ఫేమస్ అయిన అజాతశత్రువు ఈవెన్ ఆయన తండ్రి బింబిసారుడు ఇలాంటి ప్రముఖులంతా ఇతని యొక్క ఫాలోవర్స్గా ఈ మతం పట్ల ఈ యొక్క నూతన మతం పట్ల ఇంట్రెస్ట్గా అతని ప్రభావానికి గురైన వారు అని మాట్లాడవచ్చు. సో ఇప్పుడు ఇతనికి పరిచయమైనటువంటి జ్ఞానం పొందిన తరువాత ఇతనికి పరిచయమైన వ్యక్తులను ఒకసారి మనం మాట్లాడుకుంటే ద పర్సన్ యాస. యాస అంటే ఒక రిచ్ స్టూడెంట్ అని మాట్లాడవచ్చు. దాని తరువాత ఉపాలి అనే ఒక మంగలివాడు. ఆ తరువాత సుజాత, ఈమె ఒక రైతు కూతురు. ఇతను జ్ఞానం కోసం ధ్యానం చేస్తున్న సందర్భంలో ఇతనికి మిల్క్ని అందించినటువంటి స్త్రీ హర్ నేమ్ సుజాత. ఈమె ఎవరి కూతురు అంటే ఒక రైతు యొక్క కూతురు. సో సుజాత, ఉపాలి అనే ఒక మంగలి, యాస అనే ఒక రిచ్ స్టూడెంటు, ఆ తరువాత ఆనందుడు ఇతను వన్ ఆఫ్ ద కజిన్గా మనం మాట్లాడవచ్చు. వీరు ఇతనికి పరిచయమైనటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఇతనికి గత జీవితం బిఫోర్ లెఫ్ట్ హోమ్ పరిచయమైన వ్యక్తులు, జ్ఞానం పొందిన తర్వాత పరిచయమైన వ్యక్తులు, జ్ఞానం పొందడానికి ఇతనికి మెడిటేషన్లో ధ్యానం గురించి ఇతనికి చెప్పిన వారు. సో వీళ్ళందరినీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇతను ఫైనల్గా చనిపోవటానికి ముందు వేర్ హీ టుక్ ద మీల్, చివరిసారిగా ఎక్కడ భుజించాడు, సో చంద ఆర్ కంద అనే ఒక స్మితి ఇంట్లో, అక్కడ ఏమి తిన్నాడు, బ్యాడ్ మష్రూమ్స్ అండ్ పోర్క్ తిన్నాడు. సో ఫలితంగా ఇతను ఆరోగ్యం క్షీణించి మరణించాడు. వేర్ కుషీనగరా. ఇప్పుడు ఇక్కడ మనం ఈ పరిచయమైన వ్యక్తులతోటి ఇక్కడ ఎందుకోసం అంటే ఎగ్జామినేషన్లో క్లియర్గా అడిగే ఆస్కారం ఉంటుంది. సో ఆ యొక్క వ్యక్తుల పేర్లు మనకు కంపల్సరీగా కావాలి. దానితో పాటుగా ఇతని జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు మనం ఆ విషయాలను ఒక్కసారి పరిగణలో తీసుకుంటే ఇతను పుట్టడం, ఇతని పుట్టుక, గౌతమ బుద్ధుడు అంటే ఈజ్ మహాజ్ఞాని. సో కనుక ఇతని పుట్టుక ఆరిజిన్ బర్త్ దేనితో సింబల్ ఏందయ్యా అంటే లోటస్ పద్మము, ఐ మీన్ తామర పువ్వు.
ఇతను ఇంటిని వదిలి వెళ్ళాడు. ఐ మీన్ హీ లెఫ్ట్ ద హోమ్. దేని మీద వెళ్ళాడు? ఐ మీన్ రథ మీన్స్ గుర్రము. ఆ గుర్రం పేరు అన్నాం కంతక. సో ఇక్కడ ఆ ఇంటిని వదిలి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ఒక గొప్ప కార్యాన్ని సాధించడం కోసం, కైవల్యాన్ని పొందడం, నిర్వాణం పొందడం కోసం. కనుక దీన్ని ఏమంటామంటే మహాభి నిష్క్రమణము అని అన్నాం. ఈ మహాభి నిష్క్రమణాన్ని దేనితో మాట్లాడుతున్నాము అంటే గుర్రము. ఆ గుర్రం పేరు ఏందండి? కంతక. సో వెన్ హీ లెఫ్ట్ ద హోమ్, ఆ హోమ్ను వదిలి వెళ్ళటాన్ని మహాభి నిష్క్రమణము అన్నాం. మరి ఇంటిని వదిలి వెళ్ళిన తర్వాత సో మెనీ వ్యక్తులు పరిచయం అయ్యారు. వాళ్ళు రామపుత్త ఒక వ్యక్తి గురించి మాట్లాడాం, అలార కలామ గురించి మాట్లాడాం, ఫైనల్గా ఇతనికి బోధి చెట్టు కింద జ్ఞానం వచ్చింది. జ్ఞానమును మనం కైవల్యము ఆ నిర్వాణము అన్నాం. ఇక్కడ నిర్వాణం బట్ నాట్ నిర్యాణం. నిర్యాణం అంటే మరణించడం. సో నిర్వాణము అంటే కైవల్యాన్ని పొందడం. దీన్ని ఇక్కడ బోధి చెట్టు, ఐ మీన్ రావి చెట్టు. ఓకేనా? సో వేర్ ఈస్ ద రావి చెట్టు? బోధ్గయా. ఆ తరువాత ఇతను తను నేర్చుకున్న జ్ఞానాన్ని తన ఐదుగురు శిష్యులకి బోధించాడు. ఎక్కడ బోధించాడు అన్నాం? సారనాథ్. సారనాథ్ ఎక్కడుందండి? యూపీలో. ఆ సారనాథులు ఎక్కడండి? జంకలవనము. ఓకేనా? సో దానిని అంటే తన తొలి బోధ, దీన్ని ఏమంటున్నామండి? ధర్మ చక్ర పరివర్తనము. దీన్ని దేనితో పోలుస్తున్నామండి? చక్రం, వీల్తో పోలుస్తున్నాం. మన అశోక చక్రాల్లో అశోకుడు తన యొక్క స్తంభంలో తీసుకున్న చక్రము ఇక్కడది, ఐ మీన్ వీలు. ఆ తరువాత ఇతను మరణించినది, పరమపదించినది అంటే నిర్యాణం పొందినది. సో నిర్యాణం అంటే ఇందాక మనం మాట్లాడింది నిర్వాణం. నిర్యాణము మరణము. మరణాన్ని దేనితో పోస్తున్నామండి? స్థూప, స్థూపం. కనుక ఇతని జీవితంలో పరిచయం ఉన్నటువంటి ప్రధానమైనవి స్థూప అంటే, ఐ మీన్ స్థూపము, చక్రము, రావి చెట్టు, కంతక అనే గుర్రము, దెన్ పుట్టుకను మాట్లాడేటటువంటి ఈ యొక్క పద్మం. ఈ ఐదు మనం ప్రధానం గుర్తుంచుకోవాలి. జనరల్ ఎగ్జామినేషన్లో ప్రీవియస్లో సుజాత హూఈజ్ హర్, వాట్ రిలేషన్ షీ హ్యాడ్ విత్ గౌతమ బుద్ధ అన్న విషయంలో బిట్టుబడింది. అలానే అలార కలామ అతనికి మొట్టమొదటిసారిగా మెడిటేషన్ ధ్యానంలో ఇతనికి ట్రైనింగ్ తర్ఫీదు ఇచ్చినటువంటి ఆ వ్యక్తి అలార కలామ. ఎక్కడండి అన్నాం? రాజగృహంలో. ఆ తరువాత ఇంతకు ఎక్కడండి జ్ఞానం పొందినటువంటిది? బోధగయలో ఉన్నటువంటి రావి చెట్టు, దాన్నే మనం పీపుల్ ట్రీ అన్నాం. సో ఈ పీపుల్ ట్రీకి ఎంత ప్రాధాన్యత ఉందో గతంలో మనం ఆర్యాస్ కంటే ముందు సింధు కాలం నుంచి మాట్లాడుతున్నాం. సో అలానే అతనితో, అతను చనిపోవటానికి ముందు చివరిసారిగా వేర్ హీ టుక్ ద లాస్ట్ మీల్, చిట్ట చివరి భోజనాన్ని ఎవరి ఇంట భుజించాడు? చంద ఆర్ కంద. అతను ఒక స్మిత్ అంటే కొలింపని చేసినటువంటి ఒక వ్యక్తి. వారింట ఏమి భుజించాడు? బ్యాడ్ మష్రూమ్స్ అంటే చెడిపోయిన పుటకుక్కులు అండ్ పోర్కు తిన్నాడు. సో తినడంతో అతని ఆరోగ్యం మందగించింది. ఫైనల్లీ ఇతను చనిపోయాడు ఎక్కడ? కుశీనగర 483లో. మొత్తం జీవించింది 80 సంవత్సరాలు. జ్ఞానం పొందేటప్పుడు 35. ఈ 45 ఇయర్స్లో ఇతనికి పరిచయం ఉన్న వ్యక్తులు మనకు ప్రధానం. ఇప్పుడు టోటల్ బౌద్ధ మతంలో మనకు ప్రధానమైనటువంటి పదాలు 3. నెంబర్ 1 ఈస్ సంఘం. నెంబర్ 1 ఈజ్ సంఘం.
ఈజ్ నథింగ్ బట్ సంఘ. నెక్స్ట్ నెంబర్ త్రీ ఈజ్ ధర్మ. నెంబర్ త్రీ ఈజ్ ధర్మం. వాట్ ఈజ్ ద బోధి ఆర్ బౌద్ధ ధర్మ. దెన్ థర్డ్ వన్ ఈజ్ స్థూప. ఇవి ప్రధానమైనటువంటి అంశాలు. అంటే స్థూపం ఇక్కడ సంఘం ఈజ్ నథింగ్ బట్ ఎవరైతే గౌతమ బుద్ధుని యొక్క ఆలోచన విధానం నచ్చి అతని యొక్క విధానం పట్ల ఆకర్షితులై అతని శిష్యులుగా చేరారో ఆ శిష్యులు అన్నవారు కొన్ని నియమానుసారాలను పాటించి కొన్ని వాళ్ళ ఆల్ టుగెదర్ మీట్ ఏ వన్ ఇంపార్టెంట్ సంఘంగా మారతారు. ఆ సంఘంలో ఉన్నవాళ్ళు కొన్ని కట్టుబాట్లు కొన్ని నియమాలను పాటిస్తారు. అక్కడ వాళ్ళు ఆ యొక్క బౌద్ధ భిక్షువుగా తీసుకునే మారటానికి ముందు బుద్ధం శరణం గచ్చామి అనే ఒక నియమంతో ఒక శ్లోకంతో వాళ్ళు ఒక రోపును ధరించి గుండు చేసి ఒక రోపును ధరించి చేతిలో బెగ్గింగ్ బౌల్ పట్టుకొని దే స్టార్టెడ్ టు బెగ్ అండ్ టు స్టార్టెడ్ టు ప్రోపగేట్ ద గౌతమ్ బుద్ధుని ఐడియాలజీని గురించి ప్రసంగించడానికి. సో దిస్ ఈజ్ ద సంఘ. సంఘ అంటే సంఘము. ధర్మం వాళ్ళు ఏం చెప్తారండి, ధర్మాన్ని గురించి మాట్లాడతారు. దాని తర్వాత ఇప్పుడు స్థూపం. దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్థూపం. గౌతమ బుద్ధుడు మరణించిన ఆ మరణం తరువాత అతనికి సంబంధించిన అస్థికలు, ఈవెందు ఆయన ఉపయోగించిన వస్తువులకు సంబంధించిన అవశేషాలు, ఐ మీన్ పనిముట్లు, వీటిని ఆ తర్వాత గౌతమ్ బుద్ధుని ఐడియాలజీ నచ్చి అతని శిష్యులుగా చేరిన వారి యొక్క అస్థికలు, వారు వాడిన పనిముట్లను దేశంలోని వివిధ ప్రాంతాల్లో భూస్థాపితం చేసి ఆ భూస్థాపితం చేయబడిన ప్రాంతంపై బోర్లించిన గిన్నె ఆకారంలో కట్టబడినటువంటి కట్టడమే స్థూపం. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది స్థూపం అంటే సమాధే, కానీ సమాధి అన్నది మనకి బట్ బౌద్ధ మతస్థులకి, ఆ బౌద్ధ మతస్థులకి దోజ్ హూ ఫాలోడ్ ద బుద్ధిజం ఐడియాలజీ వాళ్ళకి ఇది దేవాలయం. సో భారతదేశంలో అశోకుడు, మౌర్య వంశన అశోకుడు త్రూఅవుట్ భారతదేశం మొత్తం 84,000 స్థూపాలను కట్టించాడు. సో స్థూపం ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద బౌద్ధ మతం. సో కనుక సంఘం, ధర్మం, స్థూపం అన్నవి అత్యంత ప్రధానమైనటువంటివి బౌద్ధ మతానికి సంబంధించి. సో మై ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, కొన్ని సందర్భాల్లో ఎగ్జామినేషన్లో ఇస్తాడు వాట్ ద నియమావళి, ఇవన్నీ క్లియర్గా మనకి సంఘం, ధర్మం, స్థూపం అన్నది మనకు క్లియర్గా అర్థం కావాలి. స్థూపం ఈజ్ ద నెంబర్ ఆఫ్ రిపీటెడ్ బిట్. భారతదేశంలో అశోకుడు వివిధ ప్రాంతాల్లో 84,000 స్థూపాలను కట్టించాడు. 84,000 స్థూపాల్లో అత్యంత పెద్ద స్థూపము, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సింది, అత్యంత ముఖ్యమైనది ఆర్ అత్యంత పెద్దది అంటే రెండింటి డిఫరెంట్ క్లారిటీ ఉంటుంది. అత్యంత ముఖ్యమైన స్థూపం అంటే సాంచి స్థూప, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు సాంచి స్థూపము అన్నది అత్యంత ముఖ్యమైనది, ఈ స్థూపంలో గౌతమ బుద్ధుని యొక్క అస్థికల్ని భూస్థాపితం చేయడం జరిగింది. బట్ సారనాథులో ఉన్నటువంటి ఆ స్థూపము అత్యంత పెద్ద స్థూపంగా మాట్లాడతాం. ఎనీహౌ దేశవ్యాప్తంగా 84,000 స్థూపాలని నిర్మించినటువంటి వ్యక్తి మౌర్య సామ్రాజ్యంలో గొప్ప వ్యక్తి అయినటువంటి అశోకుడు. సో ఈ యొక్క స్థూపాలను జాగ్రత్తగా చూసుకోండి. దెన్ ఇంతకీ గౌతమ్ బుద్ధుడు ఏం చెప్పాడు, ఈయన ఐడియాలజీని గురించి మనం ఒక్కసారి చూస్తే, ద గౌతమ బుద్ధ ప్రధానంగా మాట్లాడినటువంటిది ఆయన. సో
విశ్వం అంటే మొత్తం ప్రపంచం అంతా దుఃఖమయం. ఇతను చెప్పిన ప్రపంచం మొత్తం దుఃఖమయం, ఐ మీన్ ద టోటల్ వరల్డ్ ఫిల్ విత్ సారోస్, సో దుఃఖమయము అన్నాడు. ఇప్పుడు ఈ దుఃఖానికి కారణం ఉందండి అన్నాడు. జనరల్గా ఇప్పుడు మనం బాధపడుతూ ఉంటాం, అరే మనం డబ్బు కావాలి, లేదా ఉద్యోగం కావాలి, లేదా వివాహం కావాలి, అంటే ఈ మొత్తానికి ఏంటిదండి, డిజైర్, కోరిక. దుఃఖానికి కారణం ఏంటండి, కోరిక. ఇప్పుడు మనం అంటాం జనరల్గా కోరికలు అనంతాలు, వన్స్ ఒక కోరిక నెరవేర్చుకుంటే మరొక కోరిక జన్మిస్తుంది, అందుకే ఇన్ఫినిటీ పెడతాం. కానీ ఇతను ఇక్కడ కోరికను జయించవచ్చు అన్నాడు. ప్రపంచం దుఃఖమయం, దుఃఖానికి కారణం కోరిక, కోరికను జయించవచ్చు. ఎప్పుడు జయించవచ్చు అండి, ఇఫ్ యు విల్ ఫాలో ద మిడిల్ పాత్, ఐ మీన్ మధ్య మార్గ ఆర్ మధ్య పద, ఇక్కడ రైట్ అష్టాంగ మార్గ, అష్టాంగ మార్గాన్ని ఫాలో అయినప్పుడు మనం కోరికలను జయించవచ్చును. కనుక ఇక్కడ మనం మాట్లాడిన అష్టాంగ మార్గ మోక్ష మార్గము ఎవరికి సంబంధించి, బౌద్ధ మతానికి సంబంధించి. రైట్ డెసిషన్, ప్రాపర్ ఎడ్యుకేషన్, ప్రాపర్ క్యారెక్టర్, ఇలా టోటల్గా ఒక 8, ఈ 8 మార్గాలని మనం అష్టాంగ మార్గము అన్నాం. ఇప్పుడు ఈ అష్టాంగ మార్గములో దోజ్ హూ, ఎవరైతే ఈ గౌతమ బుద్ధుని ఐడియాలజీ అష్టాంగ మార్గాన్ని ఫాలో అవుతారో, ఆ అష్టాంగ మార్గాన్ని ఫాలో అయ్యే వాళ్ళని మనం మిడిల్ పాత్ అంటే మధ్య మార్గ, మిడిల్ పాత్ అన్నాం. ఈ మిడిల్ పాత్ అన్నది ఐ మీన్ మోక్ష మార్గము. ఇప్పుడు అష్టాంగ మార్గాన్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో ఈజ్ ఇట్ కాల్ మిడిల్ పాత్ అన్నాడు. సో దోజ్ హూ ఆర్ ఇండివిజువల్ హ్యాస్ ఫాలో ద అష్టాంగ మార్గ. సో ఎనీహా ఇప్పుడు ఈ మధ్య మార్గాన్ని ఫాలో అయితే మనకి మోక్షం వస్తుంది అని అన్నాడు. ఎనీహా ఇతను చెప్పింది ప్రపంచం మొత్తం ఫిల్ విత్ సారోస్, దుఃఖముతో, దుఃఖానికి కారణము కోరిక, కోరికను జయించవచ్చును మనం అష్టాంగ మార్గాన్ని ఫాలో అయితే. అష్టాంగ మార్గం ఇది నథింగ్ బట్ మోక్ష మార్గము బౌద్ధ మతములో. సో ఇక్కడ ఈ విషయాలను గురించి క్లియర్గా మాట్లాడుతూ బ్రహ్మచర్యాన్ని గురించి కూడా మాట్లాడాడు. సో మనం బ్రహ్మచర్యము ఇది 5వ నియమంగా మాట్లాడవచ్చు. ఎనీహౌ ఇఫ్ వీ విల్ ఫాలో ఆల్ దోస్, ఇవి ఫాలో అయిన పక్షంలో మనకు మోక్షం వస్తుంది. ఇక్కడ మనం క్లియర్గా మనం వీటి గురించి మాట్లాడటం జరుగుతుంది. సో దీంట్లో నెక్స్ట్ వన్ ఏంటంటే, మరి ఈ మతానికి సంబంధించి మనం దీంట్లో మాట్లాడవలసింది, సో ఎక్స్పెషల్లీ సుత్త, వినయ అండ్ అభిధమ్మ. సుత్త, వినయ, అభిధమ్మ ఈ మూడింటిని ఏమంటామంటే త్రిపీటకాస్. త్రిపీటకాస్, త్రిపీటకులు. ఈ త్రిపీటకలు అంటే సుత్త పీఠిక, వినయ పీఠిక అండ్ అభిధమ్మ పీఠిక. సో ఈజ్ నథింగ్ బట్ వాట్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాట్ దే హ్యావ్ టు బి ఫాలో, వాట్ వీ హ్యావ్ టు బి ఫాలో అంటే ఆయన చెప్పినటువంటి ఆ నియమాలు. సో క్రమశిక్షణ సంబంధించి సుత్త, వినయ, అభిధమ్మ ఒక్కొక్కటి ఒక్కొక్క అంశాన్ని గురించి మాట్లాడుతుంది. సో ఇవి మూడునిటిని మనం త్రిపీటకాస్ అన్నాం. ఇక్కడ పీఠిక అని అర్థం అనగా బాస్కెట్, ఇది నథింగ్ బట్ బుట్ట. ఈ బుట్టలో
ఈ యొక్క సాహిత్యాన్ని గురించి వీరు పామ ఆకుల మీద రాసి ఆ బుట్టలో వేశారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ పీఠిక. కొన్ని సందర్భాల్లో ప్రీవియస్లో సివిల్ సర్వీస్లో వాట్ ఈజ్ పీఠిక ఈజ్ నథింగ్ బట్ బాస్కెట్. వీరు దేని మీద రాశారండి? పామ ఆకుల మీద రాశారు. రాసి దేంట్లో వేసారండి? బుట్టలో వేశారు. మొత్తం ఎన్ని పీఠికాస్ ఉన్నాయండి? 3 పీఠికాస్. సుత్త వినయ అభిధమ్మ పీఠికాస్. సో ఇవి త్రిపీఠకాస్ అని మాట్లాడతాం. ఇక దీని తరువాత గౌతమ బుద్ధుడు మరణించిన తరువాత ఈ బౌద్ధ మత వ్యాప్తికి సంబంధించి భారతదేశంలోని డిఫరెంట్ ప్రాంతాలలో ఈ బౌద్ధ మత సంగీతులు జరిగాయి. ఐ మీన్ ఈ బౌద్ధ మత పరిషత్తులు జరిగాయి. మనం గౌతమ బుద్ధుడు ఎప్పుడు మరణించాడు అన్నాం? క్రీస్తు పూర్వం 483వ సంవత్సరంలో అన్నాం. ఆఫ్టర్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ డెత్ ఆఫ్ గౌతమ బుద్ధ, గౌతమ బుద్ధుని మరణించిన తదనంతరం ఇమ్మీడియట్లుగా 483 బీసీలో, క్రీస్తు పూర్వం 483లో ఎక్కడండి? రాజగృహ వద్ద. ఎక్కడండి? రాజగృహ అంటే రాజగృహము వద్ద, రాజగృహము వద్ద 483 బీసీలో ఆయన మరణించిన ఇమ్మీడియట్లీ ఇక్కడ ఒక సమావేశం జరిగింది. దీనినే ఫస్ట్ బౌద్ధ సంగీతి అన్నాం. ఎక్కడ జరిగింది, ఏ సంవత్సరంలో జరిగింది, ఎందుకు జరిగింది అన్నది ముఖ్యం. ఎందుకు జరిగింది? అరే గౌతమ బుద్ధుడు మరణించిన తరువాత ఆయన ఏమి చెప్పాడో ఆ చెప్పిన యొక్క అంశాలని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అన్న అంశంపై ఇక్కడ చర్చ ఆ జరిగిందే ఈ సంగీతిలో. ఇప్పుడు ఈ సమావేశానికి మహాకశ్యపుడు ఆర్ మహాకశ్యప, మహాకశ్యప ఇతను ఈ సమావేశానికి అధ్యక్ష బాధ్యతలను వహించాడు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ బౌద్ధ మత పరిషత్ ఆర్ బౌద్ధ సంగీతి ఆర్ ఫస్ట్ బౌద్ధ మత మహాసభ అని మాట్లాడవచ్చు. ఎగ్జాక్ట్గా ఇది జరిగిన 100 సంవత్సరాలకి, ఐ మీన్ బీసీ 383 క్రీస్తు పూర్వం 383లో వైశాలి వద్ద 2వ బౌద్ధ మహాసంఘి జరిగింది. దీనికి అధ్యక్ష వహించింది సభాకామి. 2వ బౌద్ధ మత మహాసభలు ఆర్ బౌద్ధ సంగీతి జరిగింది క్రీస్తు పూర్వం 383, ఆయన చనిపోయిన 100 సంవత్సరాల తరువాత. దీని తరువాత ఎగ్జాక్ట్గా క్రీస్తు పూర్వం BC 250లో పాటలీపుత్రము వద్ద, ఐ మీన్ మౌర్యుల రాజధాని మగధ సామ్రాజ్యం పాటలీపుత్రము వద్ద మొగలిపుత్ర తిస్స ఇతని చైర్మన్ హోదాలో అంటే అధ్యక్షుని హోదాలో 3వ బౌద్ధ సంగీతి జరిగింది. ఈ సంగీతి జరిగినప్పుడు భారతదేశం, ఐ మీన్ మగధ సామ్రాజ్యం పరిపాలిస్తున్నటువంటి చక్రవర్తి అశోకుడు, ఇతని పర్యవేక్షణలో మొగలిపుత్ర తిస్స నాయకత్వాన 3వ బౌద్ధ సంగీతి జరిగింది. సో ఇక్కడ మొగలిపుత్త తిస్స ఆర్ నథింగ్ బట్ ఉపగుప్త అని కూడా పిలవచ్చునని. ఎవరండి ఉపగుప్త అంటే, గౌతమ్ మీన్స్ మా అశోకుడు కళింగ యుద్ధం తరువాత అశోకునికి బౌద్ధ మతాన్ని గురించి ఉపదేశించినది అన్న, ఎవరి బోధనలు తరువాత అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు అన్నా,
సేమ్ ఆన్సర్ ద పర్సన్ ఈజ్ నథింగ్ బట్ ఉపగుప్త హీఈస్ ద ఫస్ట్ వన్ సంథింగ్ టాట్ టు ద అశోక రిగార్డింగ్ బుద్ధిజం సో హిజ్ ఒరిజినల్ నేమ్ మొగలిపుత్త తిస్సా హీఈస్ ప్రిసైడ్ ఓవర్ ద మీటింగ్స్ ఆఫ్ థర్డ్ బుద్ధిస్టు కౌన్సిల్ ఈ కౌన్సిల్ జరిగింది హెచ్ పాటలీపుత్ర బట్ హీ ఇక్కడ ఈ సమావేశంలో ఫస్ట్ సమావేశంలో ఐ మీన్ సుత్త పీఠిక రెండవ సమావేశంలో వినయ పీఠిక మూడవ సమావేశంలో అభిధమ్మ పీఠికలను గురించి సంకలనం చేయటం ఇప్పుడు ఇక్కడ గౌతమ బుద్ధుడు స్థాపించిన బౌద్ధ మతానికి సంబంధించి కొంతవరకు డిస్ప్యూట్స్ స్టార్ట్ అయ్యి విభజనకి మూలాలు మొదలయ్యాయి ఇప్పుడు దీని తరువాత అంటే క్రీస్తు శకం 1వ శతాబ్దంలో అంటే ఎగ్జాక్ట్గా మన కనిష్కుడు పరిపాలనా కాలంలో కాశ్మీరులో ఐ మీన్ కాశ్మీరు అంటే నతిమర్త శ్రీనగర్లో 4వ బౌద్ధ సంగీతి జరిగింది సో 4వ బౌద్ధ సంగీతి ఎవరి కాలంలో కనిష్కుని కాలంలో జరిగింది జమ్మూ అండ్ కాశ్మీరు ఇక్కడ జరిగిన ఈ బౌద్ధ సంగీతిలో ఎవరండి చైర్మన్ అధ్యక్ష బాధ్యతలు వహించింది అంటే ద పర్సన్ నేమ్ ఈజ్ వసుమిత్ర ఐ మీన్ వసుమిత్రుడు ఇతనికి సహాయంగా ఉన్న వ్యక్తి అశ్వఘోష ఐ మీన్ అశ్వఘోషుడు ఇతను రాసిందే బౌద్ధ చరిత్ర సో ఎనీహౌ వసుమిత్రుడు ఆయనకి సహాయకుడుగా అశ్వఘోష హీ రిటన్ ద బుద్ధ చరిత్ర ఎనీహౌ ఈ యొక్క సమావేశంలో కనిష్కుని నాయకత్వంలో ఐ మీన్ కనిష్కుని కాలంలో జరిగినటువంటి 4వ బౌద్ధ సంగీతిలో అఫీషియల్గా బౌద్ధ మతము 2 భాగాలుగా విడిపోయింది ఒకటి హీనయాన 2 మహాయాన సో బౌద్ధ మతంలో 2 శాఖలు హీనయాన శాఖ 2 మహాయాన శాఖ ఇక్కడ మనకు అబ్దృగావ తెలియాల్సింది వాట్ ఈజ్ హీనయానం ఏంటిదండి హీనయానం 2వది మహాయానం సో హీనయానం 2వది మహాయానం ఇక్కడ హీనయానం అంటే గౌతమ బుద్ధుడు దేవుడా హీ నెవర్ కాల్డ్ యాజ్ ఏ గాడ్ అంటే గౌతమ బుద్ధుడు ఒక మంచి మార్గాన్ని గురించి ఉపదేశించాడు సత్యానికి సంబంధించి కాబట్టి ఈ గౌతమ బుద్ధుడు ఉపదేశించిన మార్గాన్ని బేస్ చేసుకుని మనం ముందుకు నడవాలి ఈ నథింగ్ బట్ తథాగతుడు అన్నా కూడా ఈయనే సో కనుక ఆయన దేవుడు కాదు ఆయన ఉపదేశించిన మార్గాన్ని అనుసరించి ఆ మార్గం ద్వారా మోక్షాన్ని పొందాలి అని భావించేవారు ఎవరండి వారు హీనయానులు అంటే ఇక్కడ గౌతమ బుద్ధ ఇది నాట్ అట్ ఆల్ ఏ గాడ్ జస్ట్ మహమ్మద్ ప్రవక్త క్రైస్తవ మతానికి సంబంధించిన దేవదూత అయిన ఒక యేసు ప్రభు టైపులో ఒక గొప్ప మార్గాన్ని అది మీన్స్ ఉపదేశించిన వాడు ఇక్కడ మహాయానం జనరల్గా భారతదేశం ఏదైనా మంచి చేసిన వారికి మనం గుళ్ళు కట్టి పూజించడం ఇస్ వెరీ కామనే ఇక్కడ మహాయానం అంటే గౌతమ బుద్ధుని దేవుడుగా పూజించినవారు సో ఇలా బౌద్ధ మతంలో 2 శాఖలు వచ్చినాయి హీనయాన నెక్స్ట్ మహాయాన దెన్ మనకి తదనంతర కాలాలలో మనకి ఇంకొక కొత్త కాన్సెప్ట్ కూడా బౌద్ధ మతానికి సంబంధించి ఒక న్యూ మీన్స్ వజ్రాయనము అంటే
భారతదేశంలో గౌతమ బుద్ధుడు ఇంట్రడ్యూస్ చేసిన ఈ సందర్భంలో ఆల్రెడీ వైదిక మతం ఉంది. ఆ వైదిక మతంలో మతంలో మంత్రతంత్రాసన తాంత్రిక అంటే ఆ మతంలో ఉన్నటువంటి మ్యాజికల్ పవర్స్ అన్నవి వజ్రాయనంపై కూడా, ఐ మీన్ బౌద్ధ మతంపై ప్రభావాన్ని చూపాయి. విత్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వైదిక మతంతో బౌద్ధ మతంలో కూడా ఈ కాన్సెప్ట్కి డిమాండ్ పెరిగింది. ఐ మీన్ కాన్సెప్ట్ పట్ల ఎక్కువ మంది ఆకర్షితులయ్యారు. ఫలితంగా వచ్చింది వజ్రాయనము. వజ్రాయనంలో ప్రధానంగా ఉండేది అంటే మ్యాజికల్ పవర్స్ అన్నవి ఉంటాయి. సో ఇక్కడ మీరు మహాయానము హీనయానము బౌద్ధ మతంలో ఉన్నటువంటి డిఫరెంట్ శాఖలు ఇవి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ప్రీవియస్ ఎగ్జామ్లో చాలా సందర్భాల్లో వజ్రాయనము అన్నాడు. వజ్రాయనము అనగా మ్యాజికల్ పవర్స్, గౌతమ బుద్ధుడు స్థాపించినటువంటి బౌద్ధ మతంలో వైదిక మత ఇన్ఫ్లుయెన్స్ వలన వచ్చినటువంటి న్యూదే వజ్రాయనము, ఆర్ నథింగ్ బట్ ద మ్యాజికల్ పవర్స్. సో ఇక్కడ వరకు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మరి ఇప్పుడు గౌతమ బుద్ధుడు స్థాపించినటువంటి ఈ మతము హౌ ద మత ఎక్స్టెండ్ అయింది, ఎలా ఎక్స్టెండ్ అయింది, విస్తరించింది. సో ఎలా విస్తరించింది అన్న కాన్సెప్ట్కి వస్తే గౌతమ బుద్ధుడు స్థాపించినటువంటి ఈ మతం విస్తరించడానికి స్టార్టింగ్లో ఈయనకు సమకాలికులుగా ఈ మతం పట్ల ఆకర్షితైన వారు మనం అనుకున్నాం ఎవరండి? సో ప్రసేనజిత్తు ఆఫ్ కోశల, బింబిసారుడు ఆఫ్ మగధ, అజాతశత్రువు ఆఫ్ మగధ, ఇలాంటి వ్యక్తులు గ్రేట్ ఫాలోవర్స్ అవటంతో రిపబ్లికన్స్ అంటే పౌర రాజ్యాలలో జనపదాలలో గౌతమ బుద్ధుడు స్థాపించిన ఈ మతం పట్ల ఒక రకమైనటువంటి క్రేజీ ఏర్పడింది. సో దీని తరువాత ప్రధానంగా గౌతమ బుద్ధుడు ప్రారంభించిన ఇంట్రడ్యూస్ చేసిన ఈ మతం దేశ సరిహద్దులు దాటి మరీ విస్తరించింది. ఇక్కడ ఈ విషయానికి ప్రధానమైన కారణం అశోకుడు బౌద్ధ మతం విస్తరించడానికి ప్రధాన కారణమైన వ్యక్తి అశోక. దెన్ కనిష్కుడు ఆర్ కుషానుడు అండ్ తాడువనీస్ హర్షుడు. ఇప్పుడు ఈ ముగ్గురు వ్యక్తుల వలన బౌద్ధ మతం బాగా ఎక్స్టెండ్ విస్తరించింది అని మాట్లాడవచ్చు. వీటిల్లో అశోకుడు స్వయంగా బౌద్ధ మతాన్ని అవలంబించాడు. ఇతను ఎవరి బోధనలను అనుసరించి బౌద్ధ మతాన్ని అడాప్ట్ చేసుకున్నాడు? ఉపగుప్త అన్నాం. ఈయన బౌద్ధ మతాన్ని అనుసరించడం మీన్స్ అడాప్ట్ చేసుకోవడమే కాక తన సంతానంలో ప్రధానంగా తన కుమారుడైనటువంటి మహేంద్రుడు, కుమార్తె అయినటువంటి సంఘమిత్ర బోత్ బికమ్ యాజ్ ఎ నన్స్, వారిద్దరు సన్యాసులుగా మారి ఈ బౌద్ధ మతాన్ని ప్రచారం చేయడానికి ప్రముఖ బాధ్యత వహించారు. ఇక్కడ అశోకుడు బౌద్ధ మతాన్ని ప్రచారం చేయటం కోసం ఆయన ధర్మ మహామాత్యులు అనే ఒక నూతన ఉద్యోగులను ఏర్పాటు చేసి ఆ ధర్మ మహామాత్యుల ద్వారా ఈ బౌద్ధ మతాన్ని దేశ విదేశాలలో ప్రచారం చేయించాడు. రెండు, అశోకుడు స్వయంగా తన కుమారుడు అండ్ కుమార్తె అయినటువంటి మహేంద్రుడు సంఘమిత్రని బౌద్ధ మత ప్రచారం నిమిత్తం ఇతను శ్రీలంక అంటే సిలోనుకు పంపించాడు. ఇక్కడ ఈ సిలోనుకి ఇతను మత ప్రచారం నిమిత్తం పంపించడంతో పాటు వారితో పాటుగా గౌతమ బుద్ధుడికి జ్ఞానం వచ్చిన ఆ ఒరిజినల్ రావి చెట్టు యొక్క ఒక అంటుని అంటు కట్టించి ఆ అంటుని వీరి ద్వారా లంకకు పంపించాడు. ఇప్పుడు అది ఆ అంటు ఆరు మొక్క మహావృక్షమై నిత్యము పూజలు అందుకుంటుంది ఈవెందో ఈ రోజుల్లో కూడా. మరి
అశోకుడు వల్లనే బౌద్ధ మతం భారతదేశ సరిహద్దులు దాటిపోయింది. ఎక్స్పెషలీ సిలో నరసింహలంలో ఈ మతాన్ని ఎక్స్టెండ్ చేసిన వ్యక్తి గౌతమ బుద్ధ. బట్ ఆన్ ద సేమ్ టైం మరి అశోకుడు వల్లనే బౌద్ధ మతము భారతదేశ సరిహద్దులు దాటి, ఐ మీన్ కంబోడియా ఆర్ కంపూచియా, థాయిలాండు, ఈవెన్ దో చైనా, నేపాలు, భూటాను, ఈజిప్ట్ లాంటి దేశాలలో బౌద్ధ మతం ఇంట్రడ్యూస్ అయ్యింది, ఎక్స్టెండ్ అయ్యింది బికాజ్ ఆఫ్ ధర్మ మహామాత్యులు పంపడం ద్వారా. అశోకుడు వలనే భారతదేశానికి వెలుపల ఈ మతం బాగా స్ప్రెడ్ అయ్యింది అని మాట్లాడవచ్చు. ఈవెన్ దో అశోకుడు భారతదేశంలో వివిధ ప్రాంతాలలో 84,000 స్తూపాలని, ఈవెన్ దో చైత్యాలని, కుడ్డియాలను నిర్మించి భారతదేశంలో బౌద్ధ మత యొక్క ప్రాపగేషన్ కోసం చాలా కృషి చేశాడు. ఇఫ్ అశోక ఈజ్ నాట్ దేర్ బౌద్ధ మతం ఇంతగా ఎక్స్టెండ్ మేబీ అయి ఉండకపోవచ్చు. ఓకేనా? కనుక బౌద్ధ మతం యొక్క విస్తరణలో అశోకుడి యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంది. మరి ఇతని కాలంలోనే స్వయంగా 3వ బౌద్ధ సంగీతి జరిగింది. ఈ 3వ బౌద్ధ సంగీతిలో ఏం జరిగిందో, ఎవరు నాయకత్వం వహించారో మనం మాట్లాడాం. నెక్స్ట్ క్యారెక్టర్ కనిష్కుడు, ఇది నథింగ్ బట్ కుషానుడు. ఇతని కాలంలో 4వ బౌద్ధ సంఘీ జరిగింది జమ్మూ అండ్ కాశ్మీర్లోని కుందల వనములో. ఇక్కడ ఈ 4వ బౌద్ధ సంఘీతిలోనే బౌద్ధ మతం 2 శాఖ ప్రధానమైన శాఖలుగా విడిపోయింది. వాటిల్లో వజ్మైన్స్ మహాయాన బౌద్ధ మతాన్ని దక్షిణ భారతదేశంలో బాగా ప్రచారం చేసిన వ్యక్తి ఆచార్య నాగార్జునుడు అలియాస్ నాగసేనుడు. ఆ సమయంలో ఉత్తర భారతదేశంలో ఉన్నవారు ఇండో గ్రీకులు, ఐ మీన్ మీనాండర్. సో ఈ కనిష్కుడు కూడా భారతదేశంలో ఈ మత వ్యాప్తి కోసం చాలా కృషి చేశాడు. ఆ తరువాత ఈ మత వ్యాప్తి కోసం ప్రయత్నించిన వారిలో హర్షుడు. హర్షుడు దేవప్రయాగ వెరీ నియర్ బై అలహాబాదులో ఇతను మహామోక్ష పరిషత్ అనే ఒక సభను జరిపి ఆ సభ ద్వారా ఇక్కడ ఇతను తన ఒంటిపై ఉన్నటువంటి రాజవస్త్రాలు ఆవరణాలతో సహా, ఐ మీన్ నిలువు దోపిడి అంటే దానంగా ఇచ్చి కట్టుబట్టలతోటి తిరిగి రాజధానికి వెళ్ళేవాడు. ఇలా దానం చేయటం ద్వారా మోక్షం వస్తుంది అన్న కాన్సెప్ట్లో తన వేలో భారతదేశంలో బౌద్ధ మత యొక్క ఎక్స్టెండ్ అవటం కోసం సహాయం చేసి మీన్స్ హెల్ప్ఫుల్ చేసినటువంటి వ్యక్తి. బట్ వీళ్ళే కాకుండా భారతదేశంలో బౌద్ధ మతం యొక్క విశేషం తెలుసుకోవడానికి బౌద్ధ మతం యొక్క ఫాలోవర్స్గా మారి ఆ యొక్క ట్రావెలర్స్గా ఇండియాకు వచ్చినటువంటి ప్రముఖ వ్యక్తులు, ఎయిదర్ ద వెరీ ఫేమస్ పర్సనాలిటీ 5th సెంచురీలో వచ్చినటువంటి పాహియాన్ కానీ, 7th సెంచురీలో వచ్చినటువంటి వియాన్ సాంగ్ కానీ, ఇదే 7th సెంచురీలో వచ్చినటువంటి ఇత్సింగ్ కానీ, వీరి వలన కూడా బౌద్ధ మతము అన్నది కొంత ప్రచారం జరిగింది అన్నది వాస్తవం. ఎనీహౌ వీరి తరువాత ఈవెన్ దో గుప్తాస్ టైంలో కూడా 1వ కుమారగుప్తుని కాలంలో బౌద్ధ మత భిక్షువులకి విరివిగా దానాలు చేయటం, ఈవెన్ దో బౌద్ధ మత ఫేమస్ యూనివర్సిటీ నలంద యూనివర్సిటీ కుమారగుప్త 1 కాలంలో మరి నలందాలో తెర మీదకి రావటం. సో ఇలా బౌద్ధ మతము భారతదేశంలో, భారతదేశంతో పోలిస్తే భారతదేశానికి వెలుపల ఈ మతం బాగా ఎక్స్టెండ్ అయ్యింది అని మాట్లాడవచ్చు.
ఈ ఎక్స్టెండ్ అవటంలో ప్రధానంగా మనకి అశోకుడు, కనిష్కుడు, హర్షుడు గతంలో ప్రసేనజిత్తు అండ్ బింబిసార అండ్ అజాత శత్రువు లాంటి వారు ప్రముఖులుగా మనం మాట్లాడవచ్చు. మరి ఇంతటి ఉన్నటువంటి ఈ మతము మరి భారతదేశంలో అంతగా క్రేజీ లేదు, భారతదేశానికి వెలుపల ఈ మతం బాగా ఎక్స్టెండ్ అయింది, మరి ఈ మతం భారతదేశంలో కనిపించకుండా పోవడానికి ఎనిహా బౌద్ధ మతం క్షీణించడానికి కారణం ప్రధానంగా మనం మాట్లాడితే భారతదేశంలో ఉన్న వైదిక మత ప్రభావానికి ఈ మతం చెక్ పెట్టలేకపోయింది అని మాట్లాడవచ్చు. అదేంటండి, హౌ ద వైదిక మతం ఇన్ఫ్లుయెన్స్కి ఎక్కువ మంది భారతదేశంలో రాజులుగా, రాజులు దీన్ని పోషించలేదు, రాజుల పోషణ కరువు అయినప్పుడు ప్రజలు దీన్ని పెద్దగా ఆదరించలేదు అంటే ప్రధానంగా మనకి ఈ బౌద్ధ మతంలో ఉన్నటువంటి మోక్ష మార్గం, ఐ మీన్ అష్టాంగ మార్గము అన్నది వైదిక మతంలో ఉన్న మోక్ష మార్గంతో పోల్చుకుంటే కష్టము. ఇక్కడ మనం ఆ ఫస్ట్ వన్ ప్రపంచం దుఃఖమయము అన్నాం, దుఃఖానికి కారణము కోరిక అన్నాం, కోరికను జయించవచ్చు అన్నాం, ఆ జయించటం త్రూ ద అష్టాంగ మార్గ అన్నాం, ఐదవ నియమం బ్రహ్మీన్స్ బ్రహ్మచర్యము అన్నాం. బట్ ఈ ప్రిన్సిపల్స్ ఫాలో అవటం అంత ఈజీ కాదు, బికాజ్ ఆఫ్ ఈ మోక్ష మార్గం కఠినంగా ఉండటం ద్వారా దేంతో కంపేర్ చేసుకుంటే వైదిక మతంతో. బికాజ్ వైదిక మతంలో ఏముందండి, మోక్ష మార్గం అంటే తపస్సు. ఆ మతం ప్రకారంగా ప్రతి ఒక్క వైదికుడు 4 ఆశ్రమ ధర్మాలను పాటించాలి, ఫైనల్గా తపస్సు ద్వారా మోక్ష మార్గాన్ని పొందుతాడు. సో అక్కడ మోక్ష మార్గం అన్నది చాలా ఈజీగా ఉంది బౌద్ధంతో కంపేర్ చేసుకుంటే. కనుక బౌద్ధ మతము హిందూ మత ప్రభావానికి అడ్డుకట్ట వేయటంలో ఫెయిల్ అయ్యింది అని మాట్లాడవచ్చు. దీంతో పాటుగా కొంతమంది ప్రముఖులు ఇక్కడ ఇలాంటి ప్రముఖుల్లో మాట్లాడినప్పుడు అశోకుని భార్య రెండవ పట్టపురాణి అయినటువంటి కారువాకి ఆర్, హర్ నేమ్ ఈజ్ కారువాకి లేదా తిశక్కర మహాదేవి. ఈమె అశోకుడు బౌద్ధ మత అభిమాని, బౌద్ధ మతాన్ని అడాప్ట్ చేసుకొని ఆ మత ప్రచారములో నిమగ్నుడై పరిపాలన సరిగా పట్టించుకోవడం లేదు అన్న అభిప్రాయంతో ఈమె బౌద్ధ మతాన్ని వ్యతిరేకించింది. అంటే బహుశా ఆమెకు జైన మతం అంటే ఇంట్రెస్ట్ అయి ఉండొచ్చేమో. ఆమె గౌతమ బుద్ధుడు జ్ఞానం వచ్చినటువంటి ఆ ఒరిజినల్ రావి చెట్టు ఏదైతే ఉందో ఆ రావి చెట్టుని మొదలు కల్లా నరికించిన వ్యక్తి స్వయాన అశోకుని రెండవ భార్య అయిన కారువాకి అలియాస్ తిశక్కర మహాదేవి. గౌతమ బుద్ధుడు ఈ సంఘటన జరిగిన తరువాత 3 ఇయర్స్ అవుట్ ఆఫ్ మూడ్లో, దెన్ ఈ చెట్టు ఆ తర్వాత ఇగురు మొలకేసుకొని అది మహావృక్షంగా మారిన తరువాత క్రీస్తు శకము 7వ శతాబ్దంలో బెంగాల్ రాజు ఆర్ గౌడరాజు అయినటువంటి శశాంకుడు బేసికల్గా శైవ మతస్థుడు, ఆయన ఈ చెట్టుని కోకటి వేళ్లతో సహా పెగిలించాడు. అంటే భారతదేశంలో మీన్స్ బౌద్ధ మతము నాశనం అవటానికి ఇక్కడ వీరితో పాటుగా ప్రధానంగా హూణులు అంటే
గుప్తలు దండ గుప్తరాజు నాశనం అవడానికి కారణమైన హోణరాజుల్లో మిహిరకులుడు బేసికల్గా శైవ మతాభిమాని. ఇతను కొన్ని వందల బౌద్ధ మతస్థులని చంపించినటువంటి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. బికాజ్ ఆఫ్ ఇలా బౌద్ధ మతము నాశనమయ్యింది. ఇంకొక అపవాదం, ఇంకొక ప్రచారం కూడా, బౌద్ధ మతంలో జెండర్ ఈక్వాలిటీ ఉంది, ఆడవారు కూడా బౌద్ధ మతాన్ని స్వీకరించవచ్చు. ఇక్కడ ఆడవారి ప్రవేశం వలన కూడా తరువాత కాలాల్లో నెగిటివ్ వచ్చి ఈ మతం పెద్దగా పాపులర్ అవ్వకపోవడానికి అది ఒక కారణంగా కూడా మాట్లాడవచ్చు. ఎనీహౌ, ఇంతటి ఉచ్చదశలో ఉన్నటువంటి గౌతమ బుద్ధుని యొక్క బౌద్ధ మతం ఫైనల్గా భారతదేశంలో అది ఏమాత్రము ఇప్పుడు లెస్ దాన్ 1% కూడా దీనికి ఫాలోవర్స్ లేరు, కనిపించకుండా పోయింది అని మాట్లాడవచ్చు. దీనికి సో మెనీ రీజన్స్ గురించి మనం మాట్లాడాం. హౌ ద గౌతమ్ బుద్ధుడు స్టార్ట్ చేసిన ఈ మతం ఎలా ఎక్స్టెండ్ అయ్యింది, ఈ మతంలో ఎవరెవరు రెస్పాన్సిబుల్ తీసుకున్నారు ఎక్స్టెండ్ అవడానికి, వాళ్ళల్లో అశోక ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అన్నాం, మరి ఎట్లా నాశనమైంది, గౌతమ్ బుద్ధుని యొక్క జననము మరణము, అతను జ్ఞానం పొందడానికి ముందు పరిచయమైన వ్యక్తులు, ఆ గౌతమ్ బుద్ధుడు జ్ఞానం వచ్చిన తర్వాత పరిచయమైన వ్యక్తులు, మరి గౌతమ్ బుద్ధుడు ఉపదేశించినటువంటి ఆ నియమాలు, వాటిలో మోక్ష మార్గం ఏదైతే అష్టాంగ మార్గ లేదా మిడిల్ పాత్, మరి గౌతమ్ బుద్ధుని జననంలో జీవితంలో పరిచయమైన కొన్ని ముఖ్యమైనవి, ఆయన జననం దేంతో చూపిస్తాం, మరణం దేంతో చూపిస్తాం, ఆయన నిర్వాణం పొందడానికి దేంతో చూపిస్తాం, శిష్యులకు మొదటిసారిగా ఆయన బోధ చేసిన దేంతో చూపిస్తాం, ఆయన రాజ్యాన్ని వదిలిపోయిన దాన్ని దేంతో చూపిస్తాం, ఇవన్నీ అత్యంత ముఖ్యమైనవి. ముఖ్యంగా త్రిపీఠక, సుత్త, వినయ అండ్ అభిధమ్మ పీఠిక, అందులో పీఠిక అంటే ఏంటిదో మాట్లాడాం. సో బుద్ధం శరణం గచ్చామి అన్న ఒక నియమం కానీ, మీన్స్ సంఘం ధర్మం అండ్ స్థూపం అన్నవి కానీ, వాటి ప్రయారిటీస్ కానీ, ఈవెన్ దో బౌద్ధ మత సంగీతులు టోటల్గా 4 జరిగాయి అట్ డిఫరెంట్ ప్లేసెస్లో, గౌతమ్ బుద్ధుడు మరణించిన ఇమీడియట్లీ ఆయన మౌతమ సంగీత ఫస్ట్ సంగీత జరిగిన 100 సంవత్సరాలకు 2వది, క్రీస్తు పూర్వం 250 అశోకుడి కాలంలో 3వది, క్రీస్తుశకం 1వ శతాబ్దంలో కనుష్కిని కాలంలో జమ్మూ కాశ్మీర్లోని కుందనవనంలో 4వది. ఆ 4వ బౌద్ధ సంగీతిలో బౌద్ధ మతం అఫీషియల్గా 2 ప్రధానమైన శాఖలుగా విడిపోవటం, వాటిల్లో భారతదేశంలో మహాయాన బౌద్ధ మతం అనేది కొంచెం స్ప్రెడ్ అవటం బికాడ్ ఆఫ్ ఆచార్య నాగార్జునుడి వలన. ఈవెన్ దో దాంట్లో ఇంకొక న్యూ కాన్సెప్ట్ రావడం వజ్రాయనం అనే శాఖ. ఇక్కడ ప్రధానమైన వజ్రాయనం అంటే మ్యాజికల్ పవర్స్ అన్నవి అని మాట్లాడవచ్చు. ఇలా ఈ గౌతమ బుద్ధుడు ఇంట్రడ్యూస్ చేసిన బౌద్ధ మతంలో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాక్సిమం అంశాలన్నీ ఇక్కడ డిస్కస్ చేసాం. ఈ అంశాలను బేస్ చేసుకొని ముందుకు వెళితే వీ విల్ సక్సెస్ ఇన్ దిస్ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ ఏరియా. ఎనీహౌ, ఇది క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో నూతన మతాల ఆవిర్భావంలో ఒక ముఖ్య మతమైనటువంటి బౌద్ధ మతము గురించి. నెక్స్ట్ తర్వాత క్లాసులో మనం నెక్స్ట్ జైన మతాన్ని గురించి మాట్లాడదాం.